స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉంటాయంటే అత్యద్భుతంగా ఉంటాయి. మరి రాహు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, కుజగురులు వృషభ రాశిలో, రవిశుక్రులు కర్కాటక రాశిలో, మరి బుధుడు మనకి మిథున రాశిలో, కేతువు మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉండడం ద్వారా ఈ వారం నిన్నటి వారం కంటే, గత వారం కంటే కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి అలాగే ఈ వృత్తి వ్యాపారాలు ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ తోటి కొలీగ్స్ అంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు. పనిలో మీకు స్థిరమైనటువంటి మనస్తత్వంతో మీరు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇంతకుముందే మీకు ప్రమోషన్స్ వస్తున్నాయి అట్లాగా, అలాగే ఇంకా రావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మీకు ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. శత్రు పీడపోతుంది, మనసు కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, అనేకమైనటువంటి విషయాల మీద దృష్టి పెడతారు. వ్యాపారాల్లో ఈ వ్యాపారం కాకుండా ఇంకో వ్యాపారం అని చెప్పి రెండు మూడు రకాల వ్యాపారాల్లో వేలు పెట్టడం జరుగుతుంది. ఇంకా మేము ఆర్థికంగా మేము ఇంకా స్థిరపడలేదు అని బాధపడేటటువంటి వాళ్ళకి కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఏ పని మీదైతే మీరు పని వెళ్తారో ఆ పని మీద వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, ఇలాగా ఆ పని మీరు వదిలేసేయడం, ఇలా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గుతుంది. మీ పిల్లలు మీకు విద్యలో చక్కగా చదివినప్పటికీ కూడా ఏకాగ్రత పెట్టకపోవడం వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా చేస్తారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు స్త్రీల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి స్త్రీల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాహు మనకి ఎంతసేపు కూడా మీరు మెస్మరైజింగ్ పవర్తో మీరు మాట్లాడినప్పుడు ఇతరులకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీ పట్ల ఇతరులు ఆకర్షింపబడతారు. అందువలన వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి స్త్రీలకి ఎంతో మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. నేను ఎంత చేసినప్పటికీ కూడా మా భర్త కానీ భార్యలు కానీ ఆడపడుచులు కానీ అత్తగారులు కానీ మమ్మల్ని గుర్తించట్లేదు, ఇంట్లో పేరు రావడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గుర్తింపు మీ మెట్టింట్లో వస్తుంది. అరే మా పుట్టింటి వాళ్ళని కాకుండా మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటున్నారు అనే భావనతో వాళ్ళు ఉంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోం పావు ఉలవల్ని, మరి ఈ యొక్క చిత్రవర్ణం అంటే అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోండి. ఇంట్లో చేయొచ్చు దానం, గుళ్ళో దానం చేయొచ్చు. అలాగే గణపతి మహారాజుకి మీరు ఈ యొక్క గరిక గడ్డితో మీరు పూజ చేసేయచ్చు. ఓం గణేష్ ఆయన మహాని సోమవారాలు. అందువలన ఈ వారము తీపి బూందీని, లడ్డూల్ని మీరు గణపతి మహారాజుకి నివేదన చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా వస్తుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సకల కష్టాలు పోయి వారం చాలా అద్భుతంగా ఉంటుంది.